అనగనగా కాశీ పట్టణంలో అభిరామ్ అనే ఒక చిన్న పిల్లవాడు అతని తల్లితో కలిసి ఉంటుంటాడు. తండ్రి తనకు ఊహ తెలియక ముందే మరణిస్తాడు. ప్రతిరోజు అభిరామ్ వాళ్ల అమ్మ రాత్రి నిద్రపోయే ముందు కథ చెప్పేది. అభిరామ్ కు ఒక చెల్లెలు కూడా ఉంది. ఇలా ఉండగా ఒకరోజు, అమ్మా ఈ రోజు ఏ కథ చెప్తావు? ఎప్పుడూ చెప్పేవి కాకుండా కొత్త కథ ఏదైనా చెప్పమ్మా. మీ చెల్లి నిద్రపోయి చాలా సేపు అయింది, నీకింకా నిద్ర పట్టడం లేదా అభి? త్వరగా పడుకుంటే ఉదయం త్వరగా నిద్రలేవచ్చు. నువ్వు కథ చెప్పకుండా ఉంటే నాకు నిద్రలా పడుతుందమ్మా. కథ చెప్పమ్మా. కథ చెబుతా గాని నువ్వు సాయంత్రం బండుండి వచ్చేటప్పుడు ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఆ కుక్క అరుపులు కూడా వినిపించాయి. మళ్ళీ నువ్వు ఆ కుక్క పిల్లలను కొట్టావా ఏంటి? అవునమ్మా, ఆ చిన్న కుక్క పిల్లను కొట్టాను. అది చూసి తల్లి కుక్క నన్ను కరవటానికి వచ్చింది. నేను వెంటనే పారిపోయి వచ్చేసా. నీకెన్నిసార్లు చెప్పాను ఆ కుక్క పిల్లల జోలికి వెళ్ళొద్దు అని. పిల్లల్ని కొడితే ఆ తల్లి కుక్కకి కోపం రాదు? అట్లా కొడితే నీకు పాపం తగులుతుందబ్బి. ఆ పాపం ఎక్కువయ్యే కొలది నువ్వు నరకానికి వెళ్తావు. నరకం అంటే ఏంటమ్మా? అక్కడికి మనం వెళ్ళకూడదా? వెళ్ళకూడదు నాన్నా, మనం పుణ్యం చేసుకుని స్వర్గానికే వెళ్ళాలి. నరకం చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ పాపం చేసిన వారికి చాలా కఠినమైన శిక్షలుంటాయి. అదే మనం పుణ్యం చేస్తున్నామనుకో, స్వర్గానికి వెళ్తాం. అక్కడ చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఎప్పటికీ అక్కడే ఉండాలి అనిపించేలా ఉంటుంది. అయితే మనం పుణ్యమే చేయాలా? పుణ్యమంటే ఏంటమ్మా? ఏం చేస్తే దానిని పుణ్యం అంటారు? ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకూడదు. అన్ని మంచి పనులే చేయాలి. అబద్ధాలు ఆడకూడదు. మనకి తోచినంత దానం చేస్తూ ఉండాలి. ఆపదలు ఉన్నవారిని ఆదుకోవాలి. ఇవన్నీ చేస్తే నీకు పుణ్యం వస్తుంది. ఇవన్నీ చేసే కదా మీ నాన్నగారు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు. అయితే స్వర్గం అంటే అంత బాగుంటుందా అమ్మా? నాకు ఒకసారి చూసి రావాలనుంది. అలా వెళ్ళడం కుదరదు నాన్నా. దానికి ముందుగా నువ్వు చాలా పుణ్యం చేయాల్సి ఉంటుంది మీ నాన్నగారిలా. నాన్నగారి అంతటి పుణ్యాత్ముడా అమ్మా? ఆ పుణ్యం ఎలా చేశారో నాకు చెప్పమ్మా, నేను చేస్తా. అయితే ఈరోజు మీ నాన్నగారి కథే నీకు చెబుతాను, విను. మీ నాన్నగారు ఊర్లో ఉన్న అందరితో చాలా కలివిడిగా ఉండేవారు. రాజుగారి దగ్గర కొలువు చేసేవారు. ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తూ ఉండేవారు. అలా ఉండగా ఒకరోజు, ఈ సరుకులన్నీ తీసుకెళ్లి పడవలో ఎక్కించండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పొద్దువాలి సమయానికి నా దుకాణానికి సరుకులన్నీ చేరాలి. ఏడు నందనాలు సేట్, మీ దుకాణానికి సరుకులు తీసుకోవడానికి పట్నం వచ్చారా? అవును నారాయణ, ఇవన్నీ కొత్తగా నా దుకాణంలో అమ్మబోతున్నాను. ఇవి చాలా విలువైనవి. దీని నిండా బాదాములు, జీడిపప్పు, ఇంకా మసాలా దినుసులున్నాయి. అవునా? చూస్తుంటే ఇవన్నీ తీసుకుని వెళ్ళడానికి మీరు ప్రత్యేకమైన పడవలో వెళ్ళవలసి ఉంటుందనుకుంటాను. మాతో కలిసి రావడం కుదరదనుకుంటా. ఎందుకు? ఈ ఐదు బస్తాలకే ప్రత్యేకమైన పడవలో రావాలా ఏమిటి? మీ దారిని మీరు ఎక్కితే అవి పక్కన పడుంటాయి. పడవవాడికి ఒక మూడు వరహాలు ఎక్కువిస్తే సరిపోతుంది. అలా కుదరదులే గాని, మీరు వేసే బస్తాల వల్ల పడవ బరువు ఎక్కుతుంది. దానివల్ల పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది. వేరే పడవ కట్టించుకోవడం తప్ప మీకు వేరే దారి లేదు. సరే, ఇక చేసేదేముంది? ప్రత్యేకమైన పడవలో వెళతాను. నువ్వు చెప్పిన తర్వాత నన్ను ఆ పడవవాడు కూడా ఎక్కించుకోడు. అయినా ఇక్కడ ఉంది ఒకటే పడవ, మిమ్మల్ని దింపొచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్తాడులే. ఏ రంగడు, ఇక బయలుదేరి వెళదామా? మన ఊళ్ళోకి వెళ్లాలంటే నీ పడవ ఎక్కడం తప్ప వేరే దారి లేదు మాకు. ఒక్క పది నిమిషాలు ఎదురు చూద్దామయ్యా. ఇప్పుడు ఈ ముగ్గురున్నారు, ఇంకో ఇద్దరు వస్తే బయలుదేరదాం. ఐదుగురు ఎక్కితే గానీ గిట్టుబాటు కాదు బాబు. కొద్దిగా వేచి చూద్దాం. ఏమీ అనుకోకు నారాయణ బాబు. ఈలోపు చిన్నగా వర్షం మొదలవుతుంది. చిన్న చిన్న చినుకులు కూడా పడుతుంటాయి. అయ్యో, వర్షం మొదలైంది. ఇది పెద్దదైతే నా సరుకు మొత్తం ఇక్కడే నీటిపాలవుతుంది. రంగయ్య, ఆ ఇద్దరు డబ్బు నేనే ఇస్తాను. కొంచెం నన్ను ఈ సరుకును ఆతలోటుకు చేర్చు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆ సరుకు ఇందులో ఎక్కిస్తే పడవ బరువు ఎక్కుతుందని మీకు ముందే చెప్పాను కదండి. మళ్ళీ మొదటికొచ్చారే. కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఈ ఒక్కసారికి కానండి అయ్యా, కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకోండి బాబు. ఎక్కించుకుందామంటారా నారాయణ బాబు? పాపం ఆ సరుకు అంతా పాడవుతుందని అంటున్నాడుగా. సరుకు ఎక్కించడం వల్ల పడవకు ఎటువంటి ప్రమాదం లేదనిపిస్తే నీ ఇష్టం. అన్నీ నేను చూసుకుంటా కదయ్యా. ఓయ్ నందలాల్ సేటు, ఆ సరుకు ఇందులో ఎక్కించండి. అలా సరుకంతా ఆ పడవలో ఎక్కించుకుని పడవ అవతలి ఒడ్డుకు ప్రయాణమవుతుంది. సరిగ్గా నది మధ్యలోకి వచ్చే సమయానికి పెద్ద గాలితో వర్షం ఉధృతంగా పడడం మొదలవుతుంది. అమ్మో, మనం సగం దూరమైనా రాలేదు. వర్షం ఉధృతంగా పడుతోంది. నాకెందుకో భయం వేస్తుంది అయ్యా. సాధ్యమైన త్వరగా నది దాటేటట్టు చూద్దాం. గాలి బాగా వీస్తుంది.
పడవ కూడా అటు ఇటు ఊగుతుంది. జాగ్రత్తగా ఉండండి, కిందకి జారిపడే అవకాశం ఉంది. అయ్యా, పడవలో బరువు ఎక్కువగా ఉంది, మునిగిపోతుందేమో అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది, ఆ సరుకు నీళ్ళలో పడేద్దామంటారా? కొంత తేలిక పడితే పడవ తొందరగా ముందుకు సాగుతుంది. ఏమంటున్నారు? అవి చాలా విలువైనవి, వాటిని ఎలాగైనా ఒడ్డుకు చేర్చాలి. అవి నీటిలో పడిస్తే నాకు చాలా నష్టం వస్తుంది. అవి మన ప్రాణాలకన్నా విలువైనవి కాదు కదండి. ముందు మనం ఒడ్డుకు చేరటం ముఖ్యం. అలా వారి మధ్య వాగ్వివాదం నడుస్తుండగానే ఉధృతంగా వీస్తున్న గాలివానకు పడవ బోల్తా పడుతుంది. అందులో ఉన్న సరుకుతో పాటు ప్రయాణిస్తున్న మనుషులు కూడా నదిలో పడిపోతారు. భయపడిన రంగడు మిగతా వారిని పట్టించుకోకుండా ఒడ్డుకు చేరడానికి ఈదుకుంటూ ముందుకు వెళ్లిపోతాడు. సిద్ధయ్య, నన్ను పట్టుకో, ముందు నేను ఒడ్డుకు చేర్చి వాళ్ళని తీసుకొస్తాను. అలా ముగ్గురిని రక్షించి ఒడ్డుకు చేరుకున్న తర్వాత నందలాల్ని పట్టుకుని ఒడ్డుకు వస్తూ ఉంటాడు. నేను ముందుగానే చెప్పానా, ఆ సరుకు నీళ్లలో పడేయమని వింటేనా? ఇప్పుడు చూడు, మన ప్రాణాల మీద తెచ్చుకున్నాం, ఇంకా ప్రవాహం పెరుగుతుంది, త్వరగా చేరుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు నందలాల్ని రక్షించిన తర్వాత నీటి ప్రవాహం ఎక్కువై మీ నాన్నగారు అందులో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు నాన్న. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అంతమంది ప్రాణాలు కాపాడి తను ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆ విధంగా పరుల కోసం ప్రాణాలు విడిచిన మీ నాన్నగారు చాలా పుణ్యం చేసుకున్నారు కదా. అంటే నాన్నగారు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా? అయితే నాకు ఆ స్వర్గం చూడాలని ఉందమ్మా. అక్కడ నాన్నగారు కూడా ఉంటారు కదా, పదమ్మా, మన ముగ్గురం స్వర్గానికి వెళ్ళి నాన్నగారిని చూసి వద్దాం. నువ్వింకా చిన్నవాడివి, దానికి ఇంకా చాలా సమయం ఉంది. ముందు నిద్రపోనాన్న, ఇప్పటికే చాలా రాత్రి అయింది. అలా అమ్మ చెప్పిన కథ విని నిద్రలోకి జారుకుంటాడు అభిరామ్. ఆ రాత్రి అతనికి ఒక కల వస్తుంది. అందులో వాళ్ళ నాన్నగారు కనబడతారు. ఏం అభిరామ్, నీకు స్వర్గం ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుందా? అవును, నాకు స్వర్గం చూడాలనుంది. అక్కడ చాలా బాగుంటుందంట కదా, అక్కడ దేవతలు ఉంటారంటగా మా అమ్మ చెప్తే విన్నాను. అది సరే, ఇంతకీ మీరెవరు? మీరు స్వర్గాన్ని చూసారా? నేను నీ తండ్రిని బాబు. నీకు 2 సంవత్సరాల వయసులోనే నేను స్వర్గానికి వెళ్ళిపోయాను, అందుకే నేను నీకు తెలియదు. మీ అమ్మ చెప్పింది నా గురించే. అవునా, మీరేనా మా నాన్నగారు? అయితే మమ్మల్ని కూడా స్వర్గానికి తీసుకువెళ్ళండి, మేము మీతో వచ్చేస్తాం. స్వర్గానికి రావాలంటే అక్కడ కొంత విలువ చెల్లించాల్సి ఉంటుంది. ఎలా అంటే, నువ్వు తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు తోలుబొమ్మలాట చూడాలంటే కొంత సొమ్ము చెల్లించాలి కదా, అలా. అయితే నేను వెంటనే అమ్మ దగ్గర కొంత సొమ్ము తీసుకుని వస్తా, అక్కడ చెల్లించి స్వర్గం చూసి వస్తా. ఇక్కడ చెల్లించే సొమ్ము స్వర్గానికి రావటానికి పనికిరావు, అవి ఉట్టి చిల్లర పెంకులు మాత్రమే. అక్కడికి రావాలంటే మంచితనం, పుణ్యం అనే వరహాలు చెల్లుబడి ఉంటాయి. ఇదిగో ఈ డిబ్బి నీ వద్ద ఉంచుకో. నీవు ఎప్పుడైనా ఒక మంచి పని చేసావనుకో, దీనిలో ఒక వరహ వచ్చి పడుతుంది. అలాగే నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో, దీనిలోంచి ఒక వరహ మాయమైపోతుంది. ఎప్పుడైతే ఈ డబ్బి వరహాలతో నిండిపోతుందో అప్పుడు నువ్వు స్వర్గం చూడగలుగుతావు. అయితే నేనన్నీ మంచి పనులే చేసి ఈ డిబ్బిని త్వరగా నింపుతా. ఈలోపు కల చెదురి మెలకు వస్తుంది. రాగానే కలలో తన తండ్రి ఏదైతే డిబ్బి ఇచ్చాడో అది అతని పక్కనే ఉంటుంది. దానిని చూసి ఆశ్చర్యపోయి, అయితే ఇది నాకు మా నాన్నగారు స్వర్గం నుంచి వచ్చి ఇచ్చిన డిబ్బి అన్నమాట, నేను దీనిని త్వరలోనే నింపుతా. అభి, బడికి వెళ్లే సమయం అయింది, ఇంకా ఎంతసేపు? త్వరగా బయలుదేరు, రోజు త్వరగానే వెళ్తావు కదా, ఈరోజు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? అమ్మా, ఈరోజు నాకు ఇవ్వవలసిన ఒక రాగి కాసు ఇవ్వమ్మా, నేను వచ్చే దారిలో ఏదైనా పళ్ళు కొనుక్కుంటా అమ్మా. అలా ఒక రాగి కాసు అమ్మ దగ్గర తీసుకుని బడికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. దారిలో ఒక బిచ్చగాడు కూర్చుని ఉంటాడు. బిచ్చగాణ్ణి చూసి ఏమీ విననట్టు అక్కడ నుండి ముందుకు వెళ్తాడు. ఇంతలో అటువైపు నుండి బడిలో గురువుగారు వెళ్తూ ఉంటారు. వెంటనే వెనకకు వచ్చి గురువుగారు చూస్తున్నప్పుడు రాగికాసు దానం చేస్తాడు. చాలా మంచిది నాయన, చిన్న వయసులోనే దానం చేయడం అలవరుచుకున్నావు. మీరు గాని ఇటువైపు రాకపోతే ఈ బిచ్చగాడికి డబ్బులు వేసేవాణ్ణే కాదు, మీరు పొగుడతారని ఈ దానం చేశా.
లేకపోతే ఈ డబ్బుతో నేను మంచి పళ్ళు కొనుక్కుని తినేవాణ్ణి. ఆ రోజు సాయంత్రం బడి నుండి ఇంటికి చేరుకుని ఈరోజు ఆ బిచ్చగాడికి దానం చేశా. అంటే నేను ఒక మంచి పని చేసినట్టే కదా. అయితే వెళ్ళి డిబ్బి తెరిచి చూద్దాం, తప్పకుండా అందులో ఒక వరహ పడి ఉంటుంది. ఏంటి, నేను పళ్ళు కొనుక్కుందామని అమ్మ దగ్గర తీసుకున్న రాగి కాసు ఆ బిచ్చగాడికి దానం చేశాను కదా, అయినా ఈ డిబ్బిలో ఏమీ కనిపించడం లేదు. అంటే ఈ డిబ్బి అంత ఉత్తిదే అన్నమాట. అలా అనుకుని ఆ రోజు రాత్రి నిద్రపోతాడు. మళ్ళీ తన తండ్రి కల్లోకి వస్తాడు. నాన్నగారు, మీరు చెప్పినట్టే నేను మంచి పని చేశాను కదా, నా కోసం తీసుకున్న డబ్బు కూడా బిచ్చగాడికి దానం చేశాను కదా, అయినా ఈ డిబ్బిలో ఒక్క వరహా లేదేంటి? చూడ అభిరామ్, నువ్వు మీ గురువుగారి మెప్పు కోసం బిచ్చగాడికి దానం చేశావు, అందుకు తగిన మీ గురువుగారి మెప్పు దొరికింది కదా, మరింకెందుకు బాధపడుతున్నావు? లాభం కోరి ఏదైనా మంచి పని చేసావనుకో, అది వ్యాపారం అవుతుంది. అది పుణ్యకార్యం ఎందుకవుతుందో చెప్పు. నువ్వు నిజమైన పుణ్యకార్యం చేసి వచ్చి ఈ డిబ్బీలో వెతుకు, అప్పుడు అందులో నీకు వరహాలు కనబడతాయి. అలా మరుసటి రోజు ఉదయం తన అమ్మ దగ్గర రెండు రాగి కాసులు తీసుకుని బడికి వెళ్తాడు. అక్కడ ఒక లేగదూడ బురదలో కూరుకుని మునిగిపోతూ ఉంటుంది. తల్లి ఆవు అటు ఇటూ తిరుగుతూ బాధపడుతూ ఉంటుంది. ఏంటి, ఈ దూడ బురదలో చిక్కుకుపోయింది, అయ్యో. అమ్మయ్యా, ఆ దూడ బయటకు వచ్చింది అంతే చాలు. ఏంటి ఈ పాటికి గోపీగాడు వచ్చి ఇక్కడే కలుస్తాడు కదా, ఇంతవరకు రాలేదు, ఇక్కడేగా వాడి ఇల్లు వెళ్ళి చూద్దాం. అలా తన స్నేహితుడు గోపి ఇంటికి వెళ్లే సమయానికి గోపికి జ్వరం వచ్చి ఉంటుంది. వాళ్ళు చాలా పేదవాళ్ళు. బాబు, ఈరోజు గోపికి జ్వరం వచ్చింది, బాగా నీరసంగా ఉంది. వైద్యుడు మందులిచ్చి వెళ్ళాడు, కాని అన్నం పెట్టొద్దు, ఏవైనా పళ్ళు పెట్టమన్నాడు. నా దగ్గరేమో నయా పైసా లేదు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అయ్యో, ఒక్క క్షణం ఆగమ్మా, నేనిప్పుడే వస్తాం. అలా గోపి దగ్గరలో ఉన్న పళ్ళ వ్యాపారి దగ్గరకు వెళ్లి తన దగ్గర ఉన్న రెండు రాగికాసులతో నాలుగు నారింజ పళ్ళు కొని తీసుకుని గోపి దగ్గరకు వస్తాడు. అమ్మా, ఇవిగో నారింజ పళ్ళు, ఇవి వాడికివ్వు, నేను మళ్ళీ సాయంత్రం మా అమ్మ దగ్గర డబ్బు తీసుకుని మరిన్ని పళ్ళు కొనుక్కుని తీసుకుని వస్తాను, నువ్వు బాధపడకు. చిన్నవాడివైనా ఎంత మంచి మనసు అయ్యా నీది, నీకంతా మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా. అలా ఆ రోజు అభిరామ్కి తెలియకుండానే రెండు మంచి పనులు చేస్తాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత డిబ్బీ తెరిచి చూస్తాడు. ఈరోజు డిబ్బీలో నాలుగు వరహాలున్నాయి, అయితే నేను చేసిన మంచి పనికి ఇవి బహుమానం అన్నమాట. ఇక నుండి నేను అన్ని మంచి పనులే చేస్తాను, ఈ డిబ్బీని త్వరగా నింపి నేను స్వర్గానికి వెళ్ళి వస్తా. అలా ఉండగా ఒకరోజు తన బొమ్మలతో తన చెల్లి ఆడుకుంటూ ఉంటుంది. ఏంటి, ఆ బొమ్మలు నాకిస్తావా లేదా? ఎందుకు నా బొమ్మలు తీసుకున్నావు? వెంటనే ఇవ్వు, లేకపోతే నిన్ను కొడతా. ఆ బొమ్మలతో నేను ఆడుకుంటా, కావాలంటే నువ్వు ఆ బొమ్మలతో ఆడుకో. ఇస్తావా లేదా? ఇవ్వు, నా బొమ్మలు నాకివ్వు అంటూ అభిరామ్ తన చెల్లెల్ని కొట్టి ఆ బొమ్మలను లాక్కుని వెళ్ళిపోతాడు. దానికి ఆమె ఏడుస్తూ ఉంటుంది. తర్వాత వెళ్ళి ఆ డిబ్బి తెరిచి చూస్తాడు. అయ్యో, ఇందులో నాలుగు వరహాలు ఉండాలి కదా, మూడే ఉన్నాయేంటి? అంటే నేను నా చెల్లిని బాధ పెట్టానన్నమాట, అందుకే ఒక వరహ మాయమైంది. అయ్యో, ఇక నుండి నేను ఎవరిని బాధ పెట్టను, ఎటువంటి తప్పు చెయ్యను, అన్నీ మంచి పనులే చేస్తాను. అలా ఆ రోజు నుండి అభిరామ్ అన్నీ మంచి పనులే చేస్తూ నలుగురికి సహాయం చేస్తూ పెరిగి యుక్త వయసుకు వస్తాడు. మొదట్లో డిబ్బి నింపడానికే మంచి పనులు చేసినా రాను రాను మంచి పనులు చేయడం అలవాటుగా మారిపోతుంది. అలా ఆ డిబ్బి మొత్తాన్ని చాలా సునాయాసంగా నింపేస్తాడు. అమ్మయ్యా, ఇన్ని రోజులకి డిబ్బి నిండింది, నేను వెంటనే వెళ్ళి స్వర్గాన్ని చూడాలి అనుకుని అక్కడ నుండి ఒక వనంలోకి వెళ్తాడు. అక్కడ ఒక సాధువు బాధపడుతూ కనబడతాడు. అతన్ని చూసి అభి ఇలా అంటాడు. ఏమిటి స్వామి, మీరు బాధపడుతున్నారు, ఏం జరిగింది? మీరు దేని గురించో వెతుకుతున్నట్టున్నారు, ఏమైనా పోగొట్టుకున్నారా? అవును బాబు, నీ దగ్గర ఉన్న డిబ్బీ లాంటిదే నా దగ్గర ఒకటి ఉండేది. నేను దానిని కష్టపడి నింపాను, కానీ అదిప్పుడు నాకు కనబడకుండా పోయింది. నేను స్వర్గానికి వెళదామని కూడబెట్టుకున్నా,
కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక డిబ్బీ నింపాలి. అంటే చాలా కాలం పడుతుంది కదా, అందుకే బాధ ఉంది. అయ్యో స్వామీజీ, మీరు బాధపడకండి. నా దగ్గర ఉన్న డిబ్బీని మీరు తీసుకోండి. మీరు ముసలివారు అయిపోయారు, మీకు మళ్ళీ ఇటువంటి డిబ్బీ నిండడానికి చాలా సమయం పడుతుంది. నేనంటే యువకుణ్ణి, నాకు చాలా సమయం ఉంది. నేననుకుంటే ఇటువంటి డిబ్బీలు చాలానే నింపగలను. ఇక మీరు చింతించకండి, ఈ డిబ్బీ తీసుకోండి. ఆ స్వామి తన తండ్రి రూపంలోకి మారి కొడుకు అభితో ఇలా అంటాడు. చూసావా అభి, నువ్విప్పుడు తప్పు చేయడానికి కూడా భయపడుతున్నావు. అన్నీ మంచి పనులు చేసేవారికి స్వర్గం ఎప్పుడూ కళ్ళ ముందే కనబడుతుంది. నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకోనైనా. అలా అభిరామ్ కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు అభిరామ్కి తన తల్లి చెప్పిన స్వర్గం కన్నా ఎన్నో రెట్లు అందంగా స్వర్గం కనబడుతుంది. దానికి అభి చాలా సంతోషిస్తాడు. కళ్ళు తెరిచి చూస్తాడు. నాయనా, ఎప్పుడు నువ్వు ఇలానే ఉంటూ ఉండు. ఇలాంటి డిబ్బీలు నువ్వు అనేకం నింపుతూ ఉండు. నువ్వు నిండు నూరేళ్ళు జీవితం గడిపి చివరికి స్వర్గానికి చేరి ఎప్పటికీ శాశ్వతంగా స్వర్గంలోనే ఉండిపోతావు. అలా తండ్రి చెప్పి వెళ్లిన తర్వాత అభిరామ్ అలా మంచి పనులు చేస్తూ ఇతరులను ఎప్పుడూ బాధపెట్టకుండా అందరికీ సహాయం చేస్తూ అనేక డిబ్బీలు నింపుతాడు.